సాధన శ్రీ తురియానంద స్వామి సంభాషణలు జూన్ 7వ తారీఖు 1915వ సంవత్సరం ఎంత సమాధి అనుభూతి ధ్యానశక్తి ఉన్నా భగవంతుణ్ణి ప్రేమించటం మరవకూడదు భగవత్ ప్రేమ లేని జీవితం నిష్ప్రయోజనం కాదా అని శ్రీ వివేకానంద స్వామి పలకగా స్వామి ఇలా అన్నారు అవును తాను శరీరం అనే బుద్ధి ఉన్నప్పుడు భగవత్ సేవక భావాన్ని వహించాలి జీవబుద్ధి ఉన్నప్పుడు భగవద్ అంశభావాన్ని భయించాలి ఆత్మబుద్ధి ఉన్నప్పుడు భగవంతుడే తను అనే భావం వహించాలి ఏమాత్రం బాధ కలిగినా ఔషధాలకే పరుగు పెట్టేవాడు భగవంతుడికి లోబడక తిరుగుబాటు చూపడం చిత్రం కదూ అన్నాడు రామకృష్ణ కథామృతం పఠింపబడుతోంది స్వామి ఇలా అన్నాడు దక్షిణేశ్వరం ఆ కాలంలో నిత్యానంద పూర్ణమై కైలాసంతో తొలుతూగేది ఉదయం మొదలు మధ్యాహ్నం 1 గంట వరకు అందరూ అక్కడ దేవతల ఆరాధనలకే ఏర్పాట్లు చేయటంలోనూ తర్వాత ఆరాధించడంలోనూ మగ్నులై ఉండేవారు శ్రీరామకృష్ణులు అవిరామంగా భగవంతుని గురించి ప్రసంగిస్తూ ఉండేవారు అక్కడ వారంతా మంత్రముగ్ధుల్లా ఆయన పలుకులు ఆలకించేవారు వాతావరణమే భగవద్భావాలతో స్పందిస్తూ ఉండేది ఆయన పరిహాసోక్తులతోనూ ఎగతాళి మాటలతో కూడా భగవత్ సంబంధం ఉండేది అవి కూడా సమాధి స్థితిలోనే పరిణమించేవి మధ్యాహ్న భోజనానంతరం విశ్రమించేవారు కానీ కొద్దిసేపే పగటి వేళ తక్కిన సమయమంతా భగవంతుని గురించి ప్రసంగాలే సాయంకాలం కాళికాలయానికి వెళ్ళి ఆ జగన్మాతకు వింజామరం విరిచి దివ్యోన్మాదంతో తూలిపోతూ తన గదికొచ్చేవారు సాధనలు అభ్యసించే వారిని మీకు ప్రాత సాయంత్రం వేళలా ఒక రకమైన మద్దతు కలుగుతోందా అని అడుగుతూ ఉండేవారు రాత్రిలో ఆయనకు దాదాపు నిద్రే ఉండేది కాదు పడుకొని పడుకోక మునిపే లేచేసి తన గదిలో నిద్రిస్తున్న వారిని అందరినీ లేపి అంతగా నిద్రపోవద్దు లేచి ధ్యానం చేయండి అని ఆదేశించేవారు ఆ తర్వాత తాను పడుకుని వేకువనే లేచి తన అసదృశ్య మధుర స్వభావ స్వరంతో భగవన్నామోచ్చరణ గావించేవారు తక్కిన వారందరూ అప్పుడు లేచి జపధ్యాన స్థితులు అయ్యేవారు అప్పుడప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి అంగవిన్యాసాన్ని సరిదిద్దేవారు జూన్ 10 స్వామి ఆత్మసాక్షాత్కారం పొందుకోరేవారు వైరాగ్య పర్వతాగ్ర శిఖరాన్ని అధిరోహించాలి జూన్ 11 స్వామి విషయ ప్రపంచం అంతటి నుండి మనస్సుని విడదీయడం సులభమా ధీరాతి ధీరుడికే అది అసాధ్యం బాహ్య విషయాలు సర్వదా నీ మనసులో ప్రవేశించి నేను లోబరుచుకోవడానికి యత్నిస్తూ ఉంటాయి మనస్సు లోపలే ఒకదాని మీద ఒకటికి ఎన్నో పొరలు ఉన్నవి చెవులను కళ్ళను మూసుకున్నంత మాత్రాన ఏమీ ఫలం కలగదు జూన్ 13వ తారీఖు స్వామి డాష్ అనే వ్యక్తి రాజయోగాన్ని త్వరగా గ్రహించుకోరుతున్నాడు కానీ మేము ఆ అన్వేషణలో మా జీవితాలనే ధారపోసాం పసితనం నుంచి మాకు ఇదే పని కానీ మా మనస్సు ఇప్పటికీ పరిశుద్ధత పొందలేదు ఇప్పటికీ రాగద్వేషాలు మిగిలి ఉన్నాయి ప్రభువు నీ భక్తుల భక్తులకు నేను భక్తుడినై ఉండేటట్లు అనుగ్రహించు అహంభావం నిరుపయుక్తం అత్యపాయకరం అది మద్యపానం మాదిరి ఇంద్రియాలను తప్పుతోవలకు లాగుతుంది నీరు పల్లెంలో కానీ నిలవదు అని గురుదేవుడు అనేవారు బుద్ధి యొక్క హృదయం యొక్క సద్గుణాలు ప్రకటితమయ్యేది వినమ్ర స్వభావాలలోనే గర్వం శిరస్సును వంగనివ్వదు ఉక్కు మాదిరి లివ అనగా స్థితిస్థాపక శక్తి కలిగి విరవశక్యం కాకుండా ఉండేదే నిజమైన బలం వివిధ స్వభావాలు ఉన్నవారితో సరిపుచ్చుకుని అనుకూలంగా మెలగగలిగే వ్యక్తే బలవంతుడు శాశ్వతంగా భగవంతుడికి స్వకీయుడివై నెలకో అప్పుడు నీకు ఇక భయం ఉండదు ఈ భూమి మీద జన్మించినందుకు గుర్తుగా శాశ్వతమైన జాడలు కల్పించు అని స్వామీజీ స్వామి వివేకానంద స్వామీజీ పలికేవారు మన పేర్లు చారిత్రాత్మకాలు అవుతాయని నమ్మండి అని వరాహనగర మఠంలో ఆయన చెప్పారు యోగానంద స్వామీజీ అందుకు పరిహసించగా ఆయన ఇలా అన్నారు సరే కానీ నువ్వు నిలకడ మీద నిజం తేలుతుంది వేదాంత సత్యాలను నేనందరికీ రూఢీపరచగలను నా మాటలకు మీరు చెవి వగ్గుకుంటే నేను వెలివాడలకు వెళ్ళి వారికి వేదాంత బోధ చేస్తాను బోధ చేయాలనుకునే వారి బోధితులకు కొంత ఇవ్వగలిగి ఉండాలి బోధ అని అంటే బాలులకు పాఠం చెప్పడం వంటిది మాత్రమే కాదు పుస్తకాలలోని విషయాన్ని వివరించడం వంటిది కాదు వినేవారికి కొంత ఇవ్వాలి కాబట్టి బోధకు పూనుకునే ముందు పారమార్థిక బలం మీరు ఆర్జించుకోవాలి కామక్రోధాదులు వశపరుచుకున్నానని ఏనాడూ గర్వించవద్దు గర్వించారంటే అవి వెంటనే తల ఎత్తుతాయి ప్రభు వాటి నుండి నన్ను రక్షించు అని సర్వదా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండు మనస్సును నిలకడ పొందనివ్వక అడ్డుపడేవి ఎన్నో ఉన్నాయి లయం విక్షేపం కషాయం రసాస్వాదం
మనస్సు తమోగుణ వశమై నిద్రామత్తత ఎరుక నిద్రామత్తమై ఎరుక తప్పడాన్ని లయం అంటారు. సాధకులలో అనేకులు లయానికి లోనవుతారు. మనస్సు వివిధ విషయాలకేసి మరలి చీలి చెదరటాన్ని విక్షేపం అంటారు. కషాయం అంటే ధ్యానం వెగటుగా తోచడం, ధ్యానించటానికి మనసు సహకరించకపోవడం. మనస్సు ఈశ్వర స్వరూపాల చేత ముగ్ధమై అంతకు పైమెట్లను అధిరోహించడానికి ఇచ్చగించకపోవటాన్ని రసాస్వాదం అంటారు. శరీరం నెలకొనేటంత వరకు కామక్రోధాదులు నిలిచే ఉంటాయి, కానీ ఈశ్వరార్చన చేత అవి తలయెత్తలేవు. జూన్ 15, స్వామి, కేవలం కర్మాచరణ నిరుపయోగం, పారమార్థిక భావప్రదీప్తం కాకుంటే అది బండచాకరీగా తోచుతుంది. జూన్ 16, శ్రీరామకృష్ణ కథామృతం చదవబడుతోంది. ఒక ఘట్టంలో శ్రీరామకృష్ణులు ఇలా పలికారని దానిలో చెప్పబడింది, కర్మాచరణ ద్వారానే ఈశ్వర సాక్షాత్కారం లభిస్తున్నదనడం నిజం కాదు, కానీ నిష్కామ కర్మ చేత ఈశ్వర దర్శన తృష్ణ అధికరిస్తుంది. ఈ తృష్ణ అతని అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది, తత్ఫలితంగా సాక్షాత్కార సిద్ధి కలుగుతుంది. ఈ సందర్భంలో స్వామి ఇలా అన్నారు, శాస్త్రాలను అప్పుడప్పుడు కొంచెం తిరగవేయటం, ఎప్పుడో కొంచెం ధ్యానం చేస్తూ ఉండడం ఇంత మాత్రం చేత సాక్షాత్కారం సిద్ధించదు. సాక్షాత్కారం నిమిత్తం ఆవేదన చెందాలి. ఈశ్వరుడి కోసం హృదయం రోజు కృషించాలి. శ్రీ గురుదేవును మాతో ఇలా చెప్పారు, దేవీ దర్శన తృష్ణ నాలో అంత తీవ్రమై ఉండడం చేతనే ఆమె నాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఆ కాళికాలయాన్ని మధురబాబును నాకు ప్రసాదించింది. హృదయపూర్వకమైన సాక్షాత్కార వాంచ ఉన్నట్లయితే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. భక్తి వినా వేరే దారే లేదు. స్వామి, సి అనే ఈ మాట మీ ముమ్మాటికి సత్యం. ఈశ్వర పాద పద్మ ధ్యానం గావించు. ఇంద్రియాలు తమంతట తామే వైదొలుగుతాయి. మనస్సు ఆయనలో లీనమైపోతుంది. పారమార్థిక సిద్ధికి అంతటికీ భక్తే మూలమని రామప్రసాదుడు ఒక కీర్తనలో పేర్కొన్నాడు. రామప్రసాదుడు ఒక విధంగా శ్రీకృష్ణులకు ఆదర్శ పురుషుడని చెప్పవచ్చు. శ్రీ గురుదేవుడు జగన్మాతతో ఇలా మొరపెట్టుకునేవాడు, అమ్మా, రామప్రసాదుడికి నీ దర్శన భాగ్యం కలిగించావు, నాకెందుకు కలిగించవు? జ్ఞానంతో సంస్కరింపబడిన భక్తినే శ్రీ గురుదేవుడు బోధించింది. జూన్ 20, స్వామి, భగవన్నామోచ్చరణ మాత్రాన నా కళ్ళు చెమ్మగిల్లే శుభదినం ఎప్పుడు వస్తుందో కదా అన్నారు శిష్యులతో. ఆయన నామం స్మరించేటప్పుడు నీకు కన్నీరు స్రవిస్తుందా? ఆహా, ఎంత ఉన్నత స్థితి! ఆయన నామోచ్చారణమే కళ్ళకు నీరు తేవటం. స్వామి, శ్రీ గురుదేవుడి దర్శనానికి వెళ్ళే ఆరంభ దశలో నాకు అనేకసార్లు ఏడుపు వచ్చేది. ఒకనాటి రాత్రి ఏటిగట్టున వకలవృక్షం వద్ద నేను చాలాసేపు విలపించాను. అదే సమయంలో శ్రీ గురుదేవుడు తన గదిలో నేను ఎక్కడికి వెళ్ళాను అని విచారిస్తున్నారు. నేను ఆయన వద్దకు రాగానే కూర్చోమని ఇలా అన్నారు, తన కోసం విలపించే వారి పట్ల ఈశ్వరుడు ఎంతో ప్రీతుడవుతాడు. యుగాల పర్యంతం పేర్కొన్న మనోమాలిన్యాలను ప్రేమాశ్రువుల చేత పోగొట్టుకుని పోతవి. భగవంతుడికే విలపించటం ఎంతో శ్రేయస్కరం. మరొక రోజు నేను పంచవటిలో ధ్యానం చేస్తున్నాను. నా ధ్యానం ప్రగాఢంగా ఉన్నప్పుడు శ్రీ గురుదేవులు అక్కడికి రావడం జరిగింది. ఆయన నాకేసి చూడగానే నేను ఏడవసాగాను. శ్రీ గురుదేవుడు నిశ్చలంగా నిలబడి ఉన్నారు. నా హృదయ సీమలో ఏదో ఎగబ్రాకుతున్నట్లు తోచి నా ఒళ్ళంతా కంపించసాగింది. దానిని ఆపుకోలేకపోయాను. నా ఏడుపు అర్ధరహితం కాదని, అదొక విధమైన పారవశ్య స్థితి అని ఆయన పలికారు. తర్వాత నేను ఆయన వెంట ఆయన గదికి వెళ్ళగా నాకేవో భక్ష్యాలు ఇచ్చారు. కుండలిని మేలుకొల్పడం ఆయనకు సులువైన కార్యం. స్పృశించటం కూడా లేక చెంత నిలబడడం చేతనే ఆయన దాన్ని మేల్కొల్పగలరు. జూన్ 21, స్వామి, మానవుడు సుఖానికై ప్రయాసపడుతూ ఉంటాడు, కానీ ఎంత ప్రయాసపడినా భగవద్ఇచ్ఛ లేనిదే ఫలితం ఉండదు. మోక్ష సాధనానికి 2 మార్గాలున్నాయి. ఆయనతో ఐక్యభావం పూనటం ఒక మార్గం, ఆయనకు శాశ్వతంగా ఆత్మార్పణ చేసుకొని జీవించటం 2వ మార్గం. ఆయనను విడిచి స్వతంత్రేచ్ఛ ఉండబోదు. తన అసత్యాత్మను నమ్ముకుని ఉండే వ్యక్తికి నాశనం సిద్ధం. సర్వజ్ఞుడని తలచే అహంకారం ఎంతో హానికరం. ఆత్మవిశ్వాసం ఆత్మైక ధారతా బుద్ధి అనటానికి అర్థం పరమాత్మలో విశ్వాసమని. తన ప్రస్తుత స్థితే నిలిచి ఉండాలని మొండిపట్టుదల. తన ప్రస్తుత భావాలను ఏవైనా విడవరాదనే పట్టుదల శ్రేయస్కరాలు కావు.
జూన్ 22. స్వామి, మానవుడికి ప్రేమగుణం ఉండాలి. మా చిన్నతనంలో మాకెంతటి ప్రేమోన్మాదం ఉండేది. నా సోదరుల మీద నా ప్రేమ అపారం. వారిని విడిచి సన్యసించడం ఎలా అని ఏడ్చేవాణ్ణి. కానీ శ్రీ గురుదేవులు ఈ అనుబంధాలను ఒక్కొక్కటిగా తెంచివేశారు. ఆయన సా అనే వ్యక్తిని, నువ్వు ఎవరిని ప్రేమిస్తావో అని అడిగారు. నేను ఎవరిని ప్రేమించను అని అతడు జవాబివ్వగా, ఛీ, ఎంత శుష్కచిత్తం నీది అని అన్నారు. జూన్ 24. స్వామి, మానవుణ్ణి మానవుడిగా భావించి ఆరాధించడం వలన నీకెన్నటికీ ముక్తి లభించదు. అతన్ని భగవంతుడిగా భావించాలి. అతడెంత ఆధ్యాత్మిక జ్ఞాన నిధి అయినప్పటికీ, ఎంత త్యాగమూర్తి అయినప్పటికీ, ఎంత పారమార్థిక ప్రభావ సంపన్నుడైనప్పటికీ, అతన్ని నువ్వు భగవద్భావంతో చూడక చేసే అర్చన చేత నీకు మోక్షం సిద్ధించబోదు. ఆ బుద్ధితో కాక చేసే సేవతో అతడి పారమార్థిక గుణాలు, శక్తులు నీకు పట్టుపడవచ్చు. అంతే కానీ అవతారమూర్తిని సేవించితే అతడి యథార్థ తత్వం నువ్వు ఎరగకపోయినా నీకతడు తప్పక మోక్షం కలిగిస్తాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి ద్వేషించాడు కదా, కానీ అతగాడికి ఈశ్వర సాక్షాత్కారం ప్రాప్తించింది. గోపికలు శ్రీకృష్ణుని తమ ప్రియుడుగానే కదా భావించారు, కానీ వారికి ఈశ్వర సాక్షాత్కార సిద్ధి కలిగింది. ఒక గోపికను ఆమె భర్త బంధనంలో ఉంచాడు. శ్రీకృష్ణ విరహంతో ఆమె అనుభవించిన పరితాపం ఆమె పాపాలను దహించివేసింది. ఆయన ధ్యానం చేయ ఆమె అనుభవించిన ఆనందం ఆమె పుణ్యరాశిని దహించివేసింది. ఆమెకు మోక్షం సిద్ధించింది. శిష్యుడు, కానీ భక్తి ప్రగాఢమైనప్పుడు భగవంతుడి మహత్వమే మరుపుకు వస్తూ ఉంటుంది కదా. స్వామి, అది భగవత్ సాక్షాత్కారానంతరం. అప్పుడు అతడి అభీష్టం భగవంతుడికి మరింత సమీపస్థుడు అవుతూ ఉండటం. ఆ ప్రయత్నంలో అతడు భగవంతుడి మహిమలను తన స్మృతి మదంలోంచే తుడిచివేసుకోసాగుతాడు. గోపికలు సామాన్య మానవ స్త్రీలు కారు. వారివి పారమార్థిక శరీరాలు. ఈశ్వర సాక్షాత్కారానికి బ్రహ్మచర్య నిష్టం అత్యావశ్యకం. ఈశ్వర 28 ఏళ్ళు బ్రహ్మచర్య నియమం అభ్యసించే వ్యక్తికి భక్తి జ్ఞానాలు సర్వము సిద్ధిస్తాయి. కామాతురత మనసిజం అంటే మనస్సులో పుట్టినది. మహాధీరుడు గాని ఇంద్రియాలను జయించి వాటికి అతీతుడైన అతీంద్రియ క్షేత్రాలకు ఎగయలేడు. హఠాన్ని బలమంటావా? నేను ఒప్పుకోను. అది బలహీనతను మరుగుపరిచే అంగీ వంటిది. తమ బలహీనతను కప్పిపుచ్చుకోవటానికే దుర్బలులు ఎన్ని దాన్ని దాలుస్తారు. యథార్థ బలం ఉన్నవాడు వంగనేరుస్తాడు. తిరిగి తనకి యథార్థ స్థితిని అందుకోనేరుస్తాడు. జూన్ 26. స్వామి, స్వామి ప్రే అనే వ్యక్తికి ఇలా రాశారు. మనం నివసించేది ఊహాక్షేత్రంలో కాదు, ప్రత్యక్షానుభూతి క్షేత్రంలో. ఏ గమ్యాన్ని సాధించటానికైనా మనం సన్యసించామో ఆ గమ్యం అప్పుడప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొని దాని వైపుకే సాగుతున్నామా అని పరీక్షించుకుంటూ ఉండాలి. జూన్ 27. స్వామి, ఆయన అనగా శ్రీరామకృష్ణుల ఉపదేశం సామాన్యమైనదా? పారమార్థిక ప్రజ్ఞానాన్ని ఆయన తక్షణమే మేల్కొల్పేవాడు. నాలుక మీద ఏవో అక్షరాలు రాసేవాడు. వెంటనే శిష్యుడికి ఆంతరంగిక సీమలో ఏదో పైకి ఉబుకుతున్నట్లు తరంగం మీద తరంగం మాదిరి తోచేది. నీకు అభిషేకం అనగా తాంత్రికోపదేశం కావాలా అని అడిగారు. నాకు తెలియదని బదులిచ్చాను. అలా అయితే నీకిది వద్దు అని ఆయన అన్నారు. నేనొకసారి దేవికి ప్రణమిల్లి కాళికాలయం నుంచి వస్తుంటే ఆయన నన్ను చూసి ఇలా అన్నారు. ఇతడి స్వస్థలం నామరూపాలకు ఉత్పత్తి స్థానమైన మహాశక్తి. నాకు మోక్షానికై అమిత తీవ్రవాంఛ కలిగింది. ఈ జన్మలోనే ఈశ్వర సాక్షాత్కారం పొందాలని నేను ఎంతో అర్థిస్తూ ఉండినాను. జూన్ 28. స్వామి, మేము స్వయంగా మా కళ్ళతోనే చూసాం, మా చెవులతోనే విన్నాం. వివేకానంద స్వామి అపార ఔత్సుక్యం మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసింది. అది చూసి మా విషయంలో మేము ఆశలు వదులుకున్నాం. శ్రీ గురుదేవుడు ఎన్ని ప్రోత్సాహక మాటలు చెప్పినా మాకు జన్మలో ఈశ్వర సాక్షాత్కార సిద్ధి లభించదని, వ్యర్థజీవులం అవుతామని తోచుతుండేది. కానీ చివరకు శ్రీ గురుదేవుల అనుగ్రహం చేతనే కాలం అనుకూలించసాగింది. వివేకానంద స్వామి పరివ్రాజిక జీవనగాథ వింటే మీరు ఆశ్చర్యవశులవుతారు. ఆ రోజుల్లో ఆయన పాటించిన త్యాగం వర్ణనాతీతం. అప్పుడు నాకు ఒక లేఖలో భుక్తం మానవ వివర్జితం పరగృహే శ్వాశంక
శ్వాసంకాయ కాకవత్. అభిమానాన్ని వదిలేసి ఇతరుల ఇంట్లో జంకుతో కాకి మాదిరి భుజించాను అనే భర్తృహరి వైరాగ్య శతక వాక్యానికి అనురూపకంగా తాను జీవిస్తున్నట్లు రాశారు. జూన్ 29వ తారీఖు. స్వామి, నీకెప్పుడు మరెవరూ కాదు, ఆయన ఒక్కడే నాకు సర్వమని తోచుతుందా? అన్యధారాన్నంతా ఎప్పుడు విసర్జిస్తావో అప్పుడు నీకది సక్రమ స్థితి. నువ్వు ప్రస్తుతం ఐహిక విషయాల మీద, ద్రవ్యం, మానవుడు, పాండిత్యం మొదలైన వాటి మీద ఆధారపడి ఉన్నావు. బుద్ధిలో ఒక్క మర వదులవుతే మహా విద్వాంసులు సైతం పిచ్చివాళ్ళైపోతారు. మన ఆధారం భగవంతుడి మీద కాదు, మన ద్రవ్యం, మన బంధువులు, మన మిత్రులు వీరి మీదనే మనం ఆధారపడేది. కానీ రాజా నిరుపేదలకు ఆయనే ధనమని తెలుసుకో. నీకు ఆయనకు మధ్య నిలబడి అడ్డుపడేది ఏది లేకున్నప్పుడు కానీ నీకు ఆయన సాక్షాత్కారం ప్రాప్తించదు. శ్రీకృష్ణుడు గోపికల బంధాలన్నిటినీ ఛేదించి వేశాడు, కానీ వారి లజ్జాభావం మాత్రం మిగిలి ఉంది. ఆ బంధాన్ని కూడా చివరికి ఆయన ఛేదించాడు. తన కోసం దేన్ని పరిత్యజించటం మానవుడది దుర్లభంగా ఉంటుందో, భగవంతుడది ఎరిగి తనే దాన్ని తొలగిస్తాడు. ప్రభు, సర్వాన్ని నా హృదయాంతరాళ గర్భంలో గుప్తపరుచుకున్న వాటిని కూడా నా నుంచి తొలగించు. ఓ నరుడా, నీకు ఈ సంసార సాగరాన్ని తరించే కోరిక ఉంటే ఐహిక విషయవాంఛలను విడనాడాలి. శ్రీ గురుదేవుడు, అద్వైత జ్ఞానం ఆర్జించుకున్న తర్వాత మీరేది కోరితే దాన్ని చేయండి అనేవాడు. అంటే ఈశ్వరుడే మీ ఆత్మకు ఆత్మ, మీ ప్రాణానికి ఈశ్వరుడే మీ ఆత్మకు ఆత్మ, మీ ప్రాణానికి ప్రాణం, మీ కంటికి కన్ను అని ఎరిగి ఆయన్ను ప్రేమించండి అని అర్థం. ఇదే యథార్థ భక్తి. నీ కోరికలు తీర్చమని ప్రార్థించడం భక్తి కాదు. మనస్సులో వాంఛాలేశం ఉన్నా పరాభక్తి లభించదు. నా గురుదేవుడు శ్రీ వివేకానంద స్వామి ప్రసంగం చదవబడుతోంది. దానిలోని ఈ ప్రకృతి వికార దృశ్యాల వెనుక పరిపూర్ణానందమయమైన దాని ముందుట ఈ ఇంద్రియ సుఖాలన్నీ పసిపిల్లలకు పనికి వచ్చే సత్యవస్తువు ఒకటి ఉందని దృఢ విశ్వాసం కలవాడు దాన్ని లభింపచేసుకోవటానికై పోరాడక తృప్తుడై ఉండగలడా అనే వాక్యం చదువుబడినప్పుడు స్వామి ఇలా వ్యాఖ్యానించారు. చూడండి, మన అందరి బుద్ధిలోని భగవంతుడు వట్టి మాటలలోని వాడే. ఏదో కొంచెం ధ్యానం, కొంచెం జపం, ఎంత క్షుద్ర జీవితం, అతని కోసమైన క్షుదావేశ భరంతో హృదయం వ్రీలిపోవాలి. దుర్భర ఆవేశంతో, పరితాపంతో హృదయం నిండిపోవాలి. అతడి లేమితో ప్రాణాలు ఎగిరిపోతున్నట్లు తోచాలి. అప్పుడు కానీ నువ్వు సరైన స్థితిలోకి రాలేవు. పరిపూర్ణమైన శరణాగతి తప్ప ఏదీ చాలదు. అతడు సర్వాంతర్యామి అని, సర్వజ్ఞుడని, సర్వగతుడని అంటూనే ఆయన శరణు కోర భయపడుతూ ఉంటారు. నీ కపట భక్తితో జగజ్జనని సాక్షాత్కారం పొందగలనని తలస్తున్నావా? అది వెర్రి, కేవలం వెర్రి. ఇది పసిబిడ్డ చేతి తినుబండారం అనుకున్నావా? మాయమాటలు చెప్పి తీసుకోవడానికి భగవంతుణ్ణి మోసపుచ్చలేవు. ఆయన సర్వాన్ని అవలోకిస్తూ ఉంటాడు. కర్తవి నువ్వు, నేను కాదు. యంత్రచోదకుడువు నువ్వు, నేను యంత్రమాతృణ్ణి. నేను పొరపు సైపని దేవుణ్ణి. మరే వస్తువు మీదనన్నా నీకు ప్రేమ ఉంటే, సర్వాన్ని ఆయనకై పరిత్యజించుకుంటే నువ్వు ఆయన సాక్షాత్కారాన్ని పొందలేవు. జూన్ 30వ తారీఖు. స్వామి, భగవంతుడు ఎవరికీ అక్కర్లేదు. మనిషికి అక్కర ఉంది. తన వ్యధలను పోగొట్టుకోవడం కోసం సుఖంగా జీవించటంలోనూ అకారణ భక్తి సాధించటం అది దుర్లభం. ఏకాంతవాసం కోసం విలపిస్తూ ఉండిన వ్యక్తిని నేను ఒకడిని ఎరుగుదును. అతడు ఒకరోజు నన్ను పునర్వివాహం చేసుకోమంటారా అని అడిగాడు. జూలై 1వ తారీఖు. స్వామి, స్వామీజీ అనగా వివేకానంద స్వామి, నేను అని అన్నప్పుడల్లా సర్వవ్యాపకమైన నేనుతో దాన్ని ఐక్యం చేస్తూ ఉండేవారు. మనం నేను అనెప్పుడు దాన్ని మనశ్శరీరేంద్రియాలతో ఐక్యం చేస్తాం. కాబట్టి మనం దాసుడనైన నేను, భక్తుడనైన నేను అనటం సబబు. స్వామీజీ తన నేనును జీవాత్మతో కాక దేహం అనే బుద్ధులకు అతీతమైన బ్రహ్మంతో సంబంధం కల్పించేవారు. ఇది ఆయనకు సాధారణ స్వాభావిక స్థితి. ఈ స్థితిలోనే సామాన్యంగా ఆయన సమయాన్నంతా గడిపేవారు. అలాంటి స్థితి మనకు కలగదు. మనం భగవంతుడికి భిన్నులమే జీవిస్తూ ఉంటాం. కాబట్టే
మనం భగవంతుని గురించి నువ్వు నీది శబ్దాలు పలకవలసి ఉండటం. శిష్యుడు, విశ్వాత్మకమైన నేను సాధించుకోదలిచే ద్వైత సాధకులు అద్వైత శాస్త్రాలు పఠించాలా? స్వామి, మొదట అద్వైత జ్ఞానసిద్ధిని ఆర్జించుకో, తర్వాత నీ ఇష్టానుసారం ఏం చేసినా సరే అని గురుదేవులు పలికారు. యథార్థ భక్తుడు సర్వదా నీవు నీది అంటాడు. అంటే ప్రభు సర్వం నువ్వే, సర్వం నీదే అని అర్థం. దీనికి అద్వైతానికి భేదం ఉందా? కానీ నేను నాది అంటూ భగవంతుడు వేరు తాను వేరు అని తను సర్వస్వతంత్రుడునని తలచే భక్తుడి ద్వైతం ఎంతో హానికరమైనది. అలాంటి భక్తుడు మహాభ్రాంతిలో చిక్కినవాడు. శ్రీ గురుదేవులు పలుసార్లు నాహం నేను కాదు, త్వమేవ నువ్వే, దాసోహం అనగా నీ దాసుణ్ణి అని పలుకుతుండేవారు. భక్తుడు మమతాహంకారాలను అనగా నేను నాది అనే భావాలను పూర్తిగా పరిత్యజించాలి. రామప్రసాదుడు ఎన్నిసార్లు జగన్మాతతో ప్రేమపూర్వకంగా కలహించేవాడు, ఎన్నిమార్లు ఆమెను ఉబ్బించేవాడు, ఎన్ని తడవలు ఆమెను లాలించేవాడు. అంత తీవ్రము అంత ఘనీభూత రూపము అయిన పారమార్థిక భావము మంచుగడ్డగా మారిన నీటి వంటిది, అలవడాలి. అప్పుడు కానీ భగవద్ రూపాలు మనకు గోచరించవు. గోపాలరే మాకు తన వెనువెంట నడయాడుతూ పొయ్యిలోనికి వంట చెరకు ఏరిపెట్టే బాలగోపాలుడు కనిపించేవాడు. రామకృష్ణులకు రామ్లాలా తన వెంట తిరగటం కనిపించేది. పారమార్థిక భావతీవ్రతే అవకాశం. సాకారారాధన చేసినా నిరాకారారాధన చేసినా ఒక్కటే. తామరా నీదుకూర్మి చిత్రమ్ము సుమ్ము నగుమొగపు దర్శనము నిజనాయకునకు లోకబాంధవునకు నిత్తు మాకరంద మాధురీమానుభవము చిత్తు మధుకరునకు. పద్మం అనగా పద్మము నీ ప్రేమ ఎంత వింతైనది. ఓ పద్మమా, నీ ప్రేమ ఎంత వింతైనది. భర్త అయిన సూర్యుడికి నీ ముఖారవింద చిరునవ్వును మాత్రం ఇస్తావు. నీ తేనెను తేటికిస్తావు. ఈశ్వరుని తోడిదే లోకమై ఉండే వ్యక్తికి ఐహిక విషయాలు ఎలా రుచిస్తాయి? గోపాలరే మాకు అనగా ఈమె శ్రీరామకృష్ణుల ముఖ్య శిష్యులలో ఒకరు. బాలగోపాల దర్శనం ఆమెకు నిరంతర సంఘటన. రామ్లీలాను బాల్యదశలో శ్రీరామచంద్రుణ్ణి శ్రీరామకృష్ణుడు కొంతకాలం ఆరాధించారు. ఆ కాలంలో ఆయనకు అతడు సర్వదా కనిపిస్తూ ఉండేవారు.